అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? శ్రీ మహాగణాధిపతయ నమః, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామినే నమః, ఉన్నత భైరవ సమేత శ్రీ వారాహీదేవి నమః. మనకి ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి, వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు చేయడం జరుగుతుంది. కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే దేవీ శరణ నవరాత్రులు మనం చేసుకుంటున్నామో, అలాగే వారాహి అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు చేసుకుంటూ ఉంటున్నాం. ఈ అమ్మవారిని కాశీ నుంచి తీసుకువచ్చి 2021లో ఈ వానపల్లిగూడెం, తాడేపల్లిగూడెంలోని వానపల్లిగూడెం అనే ఏరియాలో 2021లో కాశీ నుంచి తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 2021 నుంచే మనం ఈ అమ్మవారికి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి అమ్మవారికి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహ వాచన, అలాగే రక్షాబంధన, మహాన్యాసపూర్వకంతో భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి కూడా ఏకాదశ రుద్రాభిషేకాలు, అలాగే సాయంత్రం ప్రతిరోజు నవరాత్రుల్లో సాయంత్రం లక్ష్మీ గణపతి, భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, నవగ్రహాలకి, సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. మనస్సులు ఎంత నిర్మలంగా పెట్టుకుని అమ్మవారికి పూజ చేసినచో. ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ, స్టూడెంట్ లీడ్ స్టార్టప్స్, గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్, KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సకల శుభములు అన్నీ కూడా అమ్మవారు మనకు కలిగిస్తుంది. విద్య, ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది. అలాగే విదేశీ యానము, జీవితంలో స్థిరపడడం, అలాగే రుణబాధలు, ముఖ్యంగా శత్రు సంహారం చేస్తుంది అమ్మవారు. అలాగే కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, వ్యవసాయానికి ఎవరైతే రైతులు ఉన్నారో, ఈ రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయం చక్కగా సాగాలి అంటే కనుక ఈ అమ్మవారిని ఆరాధించడంతో వ్యవసాయం దినదిన ప్రవర్తమానం చెందుతుంది. అన్ని శుభాలు అన్నీ కూడా అమ్మవారి దగ్గరే ఉంటాయి. కాబట్టి ఈ అమ్మవారికి లలితాదేవికి సర్వసైన్యాలకు అన్నిటి కూడా అధ్యక్షురాలుగా వహిస్తూ, లలితాదేవికి ఎప్పుడు కూడా లలితాదేవి భండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క వారాహి అమ్మవారు కూడా వెళ్ళి ఆ లలితాదేవి యొక్క మంత్రి, యొక్క భండాసురుడి యొక్క మంత్రి ఎవరైతే ఉంటుందో ఆ భండాసురుడి యొక్క మంత్రిని అమ్మవారు సంహరిస్తుంది. విధంగా సకల శుభాలు కలిగించడానికి మనకి వారాహి అమ్మవారుగా మనకి అమ్మవారు అన్నీ కూడా దారి చూపుతుంది. అందులో భాగంగా ఈ నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా పూర్తవుతున్నాయి. రేపటితోటి ఈ అమ్మవారికి నవరాత్రులు ముగిస్తూ 15వ తారీఖు ఉదయం 10:30 దగ్గర నుంచి సోమవారం అంగరంగ వైభవంగా మేళ తాళాలతోటి ఈ మహాపూర్ణాహుతిని కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 9 రోజులు ఇంటి దగ్గర పూజలు చేసుకోలేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 15వ తారీఖు జరగబోయేటటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా కూడా మనకి ఈ 9 రోజులు పూజ చేసిన పుణ్యఫలితం వస్తుంది. కాబట్టి ఈ యొక్క 15వ తారీఖు జరగబోయేటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని, అలాగే 17వ తారీఖు తొలి ఏకాదశి రోజున ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ కూడా అమ్మవారు 17వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా మనకి ఆషాఢ మాసంలో సారి ఇవ్వడం జరుగుతుంది ప్రథమ తాంబూలాన్ని. అది ఈ సంవత్సరం 17వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి అమ్మవారు ప్రథమ తాంబూలం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.